ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ వ్యవహారంలో అశోక్ పై ఎఫ్ఐఆర్ తప్పుడు కేసు బనాయించారని, అయితే తన ఏదైతే పోలీసులు ఎఫ్ఐఆర్ను ఫైల్ చేశారో దాన్ని తొలగించాలంటూ కూడా ఈరోజు హైకోర్టులో పిటిషన్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా వాదనలు జరిగాయి. ప్రస్తుతం మనం హైకోర్టు దగ్గరే ఉన్నాము. సరే అసలు లోపల ఏం జరిగింది, అసలు వాదోపన వాదాలు ఎప్పటికైనా అసలు వాయిదా? అశోక్ గారు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హీరింగ్ రావడం జరిగింది. వచ్చిన సమయంలో గౌరవ ప్రభుత్వ పీపీ గారు, తెలంగాణ ప్రభుత్వ పీపీ గారు ఒక ఇన్స్ట్రక్షన్ కోసం వాయిదా అడగడం జరిగింది. అదే సమయంలో అతను మౌఖికంగా కోర్టుకి ఏం తెలియజేశారంటే నోటి నెక్స్ట్ వాయిదా వరకు అతను అటువంటి అరెస్ట్ చేయమని చెప్పి మౌఖికంగా తెలియజేశారు. ఆ సమయంలో కేసు 20 మార్చికి వాయిదా పడింది. అంటే ఎవరెవరు పాల్గొన్నారు సార్ ఈరోజు కేసులో, లోపలికి ఎవరెవరు వచ్చారు? పిటిషన్ తరపు న్యాయవాది, రెస్పాండెంట్స్ తరపు న్యాయవాది వచ్చారండి. అంటే అశోక్ ఎలా వాదించడం జరిగింది, ఏం కోరుకున్నారు? వాదనలు పెద్దగా ఏం జరగదు. వాళ్ళు కేసు వాదన ప్రారంభమునపే తెలంగాణ ప్రభుత్వము ఇన్స్ట్రక్షన్స్ కోసం వాయిదా అడగడం జరిగింది. ఆ వాయిదా అడిగే ప్రక్రియలో కూడా ఈ విధంగా తెలియజేసి మౌఖికంగా వాళ్ళు తెలియజేసి అదే జరిగింది మేడం. వాయిదా ఎప్పుడు పడింది సార్? మార్చి 20కి. మార్చి అరెస్ట్ చేయదని చేయమని వాళ్ళ కోర్టు ఏం చెప్పలేదు, వాళ్ళు తెలియజేశారు. వాళ్ళగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా పీపీగా తెలియజేశారు. అంటే మొత్తం విధంగా చూసుకున్నట్టయితే వాయిదా మార్చి 20కి పడింది. అదేవిధంగా తెలంగాణ పోలీసులు ఒకటి చెప్తున్నారు, 20 తారీఖు వరకు కూడా అశోక్ని అరెస్ట్ చేయము, అశోక్ని అదుపులోకి తీసుకోము. 20 తారీఖు తర్వాత ఆ రోజు కోర్టులో ఏదైతే లోపల చర్చలు జరుగుతాయో మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే హైకోర్టులో ఈరోజు కేసు వాయిదా పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దాస్తో ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.